హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గాజువాకలో 100,000 సభ్యత్వాలు ఉన్నప్పటికీ కూడా అక్కడే పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జన సైనికులందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గాజువాక నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తిక్పల నాగిరెడ్డి విజయం సాధించారు. ఆయనకు 75,292 ఓట్లు రాగా పవన్ కళ్యాణ్కి మాత్రం 58,539 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకి 56,642 ఓట్లు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, లోక్సభ స్థానానికి పోటీ చేసిన వివి లక్ష్మీనారాయణకు గాజువాకలో 68,567 ఓట్లు పడ్డాయి. అంటే లక్ష్మీనారాయణ కంటే 10,000 పైగా ఓట్లు పవన్కు తక్కువగా వచ్చాయి. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడాన్ని బట్టి వివి లక్ష్మీనారాయణకు ఓటేసిన చాలామంది పవన్కు ఓటేయడానికి మొగ్గు చూపలేదని కూడా స్పష్టమవుతుంది. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇలాగే క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ పవన్ పోటీ చేసిన గాజువాకను మిగతా వాటితో పోల్చినాం. గాజువాకలో పవన్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. తిప్పల స్థానికుడు కావడం, ఫ్యాన్ గాలి బలంగా వీయడం ఒక కారణమైతే, జనసేనాని సరిగ్గా ప్రచారం చేయకపోవడం మరో కారణం. గాజువాకలో జనసేనకు భారీ స్థాయిలో సభ్యత్వాలు రావడంతో కీలక పాత్ర పోషించిన నేతకు మరో నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడంతో పవన్ తరపున ప్రచారం చేసేవారే కరువయ్యారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా భీమవరం స్థానాన్ని అంటిపెట్టుకుని గాజువాకను వదిలేస్తాడని ప్రత్యర్థులు ప్రచారం కూడా చేశారు. ఇది జనసేనానికి చేటు చేసిందనే చెప్పాలి. అదే సమయంలో సౌమ్యుడిగా, నిజాయితీపరుడుగా, ఐపీఎస్ అధికారిగా పేరున్న లక్ష్మీనారాయణకు పార్టీలకు అతీతంగా ఓటేశారు. ఈ కారణాల వల్ల ఆయనకు గాజువాకలో ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. గతంలో చిరంజీవి తిరుపతి పాలకొల్లు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పాలకొల్లులో ఓడిపోయారు. ప్రజారాజ్యం అనుభవాలతో పాఠాలు నేర్చామని చెప్పే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేసి వ్యూహాత్మక తప్పిదం ఎలా చేశారనేది అయితే అర్థం కావట్లేదు. ఏది ఏమైనప్పటికీ వివి లక్ష్మీనారాయణ గారు పవన్ కంటే 10,000 ఓట్లు ఎక్కువ తెచ్చుకుని పవన్ కళ్యాణ్ కంటే తనే బెస్ట్ అనిపించుకున్నారు గాజువాకలో. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తుండండి అవర్ ఛానల్.